డలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ద్వారా నిర్వహించిన రాయలసీమ పిక్నిక్ విజయవంతమైంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. అన్ని రకాల రాయలసీమ సహజ వంటలను అక్కడికక్కడే వండి అందరికీ అందజేశారు. డలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ దారా ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఆర్గెల్ పైలట్ నోల్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో నివసించే రాయలసీమ వాసులు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు. ఉదయం ప్రారంభమైన వేడుకలు రాయలసీమ సంప్రదాయ వంటకాల గుమగుమలతో, చిన్నారుల కేరింతలతో ఉత్సాహభరితంగా సాగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. ఈ సందర్భంగా మహిళలకు, పిల్లలకు పలు పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు రాయలసీమ అల్పాహారంతో ఆహ్వానితులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. అన్ని రకాల రాయలసీమ సహజ వంటలను అక్కడికక్కడే వండి అందించటం ఈ పిక్నిక్ ప్రత్యేకత. ఒక పక్క చక్కటి వంటకాలు తయారీలో కొంతమంది సభ్యులు నిమగ్నమవ్వగా, మరోపక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ నిర్వహించిన ఆటపాటలు మహిళలు, పిల్లలు, పురుషులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాగి సంగటి, రవ్వ లడ్డూలు, కోడి పులుసు, మటన్ కూర వంటి రకరకాల గుమగుమలాడే వంటకాలను ఏర్పాటు చేశారు. రాయలసీమ మాండలికంలో సరదా మాటలతో అందరూ ఆనందంగా గడిపారు. ఆడవారికి, మగవారికి జరిగే సామెతలతో డమ్షరాజ్ ఆట సరదాగా సాగింది. పెద్దలతో పాటు పిల్లలు చక్కగా అన్ని ఆటలలో పాల్గొన్నారు. రాయలసీమకు చెందిన వాళ్ళంతా ఒకచోట చేరి సరదాగా గడపటం అందరినీ ఆనందపరిచింది. పిల్లలు ఆటా స్థలంలో రకరకాల ఆటలు ఆడుకొని సేదదీరడం రాయలసీమలో గడిపిన బాల్యాన్ని గుర్తుకు తెచ్చిందని పలువురు పేర్కొన్నారు. పసందైన విందు భోజనం, సరదా కబుర్లు రాయలసీమను మరోసారి గుర్తుకు తెచ్చిందన్నారు. రాయలసీమ వాసులని ఒక్క గూటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ గురించి వివరించారు. భారతదేశం నుండి వచ్చే తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందించటంతో పాటు రానున్న తరాలకు రాయలసీమ సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయడానికి ఈ సంస్థ స్థాపించినట్లు తెలిపారు. రాజకీయాలకు, వ్యాపార ప్రయోజనాలకు దారా సంస్థ అతీతమని వివరించారు. ఇక ఈ పిక్నిక్ విజయవంతం కావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదం తెలిపారు. రాయలసీమ పిక్నిక్ అంటే చరిత్ర. దాదాపు దశాబ్దం పైగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతకుముందు 2019 స్టార్ట్ అయినటువంటి దారా పిక్నిక్ ఇవాళ 3000 పైచులు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. చాలా మందిని మేము ఆపాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే మనకి అకామిడేషన్, పార్కింగ్ ఇస్ ద బిగ్ ఇష్యూ. సో నెక్స్ట్ టైం ప్లీజ్ అందరూ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకోటి వస్తే మనకు దారా రాయలసీమ అనంటే పెట్టే చెయ్యే ఎంత దాతృత్వంతో రాయలసీమ వాళ్ళు ఎంతో ఆప్యాయంగా అందరినీ, రాయలసీమ వాళ్ళే కాదు, నాన్ రాయలసీమ కావచ్చు, తెలుగు వాళ్ళే కాదు, బయట వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఇవాళ. సో మనం ఏంటంటే రాయలసీమ రుచులు అంటే ఇవాళ రాగి సంగటి కావచ్చు, ఉగాది కావచ్చు, చికెన్ పులుసు, మటన్, ఈ రకాల ఫుడ్ పెడుతున్నాం, కల్చర్ చూపిస్తున్నాం. మన ప్రధానమైనటువంటి మోటో దారాకి ఏంటంటే కల్చర్ని ఇక్కడ పుట్టిన పిల్లలకి అడాప్ట్ చేయడానికి, ప్లస్ మిగతా వాళ్ళకు కూడా పరిచయం చేద్దామని చేసుకుంటూ కండక్ట్ చేస్తున్నాం. ఇది అప్రతిగా ఇంకా ఎన్నో ఏళ్ళుగా 50 రోజులు చేస్తుంటాం. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్, ఇవాళ ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు, ఇవాళ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ దారా ఆధ్వర్యంలో ఇక్కడ డల్లాస్లో పైలట్ నాల్ పార్క్స్లో బ్రహ్మాండంగా పిక్నిక్ జరిగింది టు ప్రమోట్ కల్చర్. దారా ఈజ్ అ ఆర్గనైజేషన్ అండ్ హ్యాపెడ్ ఐ మీన్ లైక్ ఆర్గనైజ్డ్ స్టార్టెడ్ ఇన్ 13 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మన దారా రాయలసీమ స్పెసిఫిక్ కల్చర్ను ప్రమోట్ చేస్తూ బ్యాక్ హోమ్ ఇండియాలో కొన్ని చారిటీలు చేయడము, తర్వాత ఇక్కడ అందరం ఒక ప్లాట్ఫామ్ లాగా కనెక్టెడ్ ఎవరిబడి ఫ్రమ్ రాయలసీమ హూ ఈజ్ లివింగ్ ఇన్ దారా ఇన్ యూఎస్ఏ
అందరినీ కనెక్ట్ చేస్తూ చారిటీలు ప్రమోట్ చేయడమే ముఖ్య ఉద్దేశము. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఐ నో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పాన్సర్స్ ఈరోజు మనకు హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇట్ ఎక్సలెంట్ ఈవెంట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. వీ హ్యాడ్ మోర్ దెన్ 2,000-3,000 పీపుల్ ఐమ్ గ్యాదర్డ్ హియర్. ఐ మీన్ వీ హ్యాడ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాక్షి ప్రేక్షకులు నమస్కారం. నా పేరు గౌతమ్. ఈరోజు May 26, 2024 వైలెట్ నగర్ పార్క్ అంటే డాలస్లో ఒక బ్రహ్మాండమైన దారా పిక్నిక్ నిర్వహించబడింది. మేము మొత్తము అంటే డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ చాలామంది అంటే ఇక్కడ రాయలసీమ అని కానీ వేరే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇండియన్స్ ఈరోజు ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 2,500-3,000 పైగా జనాలు వచ్చినారు. మేము ఇక్కడ పొద్దున్న నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకా సాయంత్రం నుంచి మా అంత కార్యవర్గం ఇక్కడ అంతా యూఆర్ సీ ఆల్ పీపుల్ ఫ్రమ్ ద కమిటీ స్టాండింగ్ నెక్స్ట్ మీ మేమంతా కూడా కష్టపడి ఇక్కడ నిన్నటి నుంచి వివిధ కార్యక్రమాలు అంటే కల్చరలే కానీ లేకుంటే ఫుడ్డే కానీ సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఈ పొద్దున్న నుంచి అరేంజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఐ థింక్ వీఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది యూనో పిక్నిక్. డల్లాసీరియా రాయలసీమ అసోసియేషన్ తరఫున 2024 పిక్నిక్ జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది డల్లాస్ వాసులు ఈ పిక్నిక్ రావడం జరిగింది. ముందుగా మార్నింగ్ ఎరకారం చూసాం, ఉగారి తోటి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాము, సర్వ్ చేసాము. ఇది ఎప్పుడూ మా ట్రెడిషనల్ పిక్నిక్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. తర్వాత చాలామంది 3,500 మంది పైగా వచ్చారు ఈరోజు. వాళ్ళందరి కోసము ఇక్కడ ఆన్ సైట్ కుకింగ్ చేయడం జరిగింది. రాగి సంగటి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వెజ్ పులావ్, పన్నీర్ కర్రీ, తర్వాత పప్పు పాయసం, అథెంటిక్ గంధ పాయసము, తర్వాత తిన్న తర్వాత చల్లటి మజ్జిగ, తర్వాత వాటర్ మెలను ఇవన్నీ సర్వ్ చేయడం జరిగింది. వచ్చిన అతిథులు చాలా చాలా ఎంజాయ్ చేశారు ఈ పిక్నిక్ ఈవెంట్. ఇదే పిక్నిక్ ఈవెంట్లో ఫుడ్డే కాకుండా కొన్ని రాయలసీమ రిలేటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశాము, లైక్ పిల్లల పార్టిసిపేషన్, పిల్లల డ్యాన్సెస్, సాంగ్స్. చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్. ఈరోజు చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో దీన్ని ఒక చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్గా మేము అనుకుంటున్నాము. చాలామంది ఈ ఈవెంట్ కోసము ఆర్టిస్టులు కష్టపడ్డారు లాస్ట్ 1-10 డేస్ నుంచి. ఒకసారి పోస్ట్పోన్ అయింది వెదర్ వల్ల, బట్ కష్టపడ్డారు. దాని ఫలితం ఈరోజు చూస్తున్నాము, ఎంతో విజయవంతమైంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఈవెంట్లు ప్లాన్ చేసింది, లైక్ 5K ఈవెంట్, 5K ఫండ్రేజర్ ఈవెంట్, చాలా కల్చరల్ ఫెస్ట్, రాయలసీమ రిలేటెడ్ కల్చరల్ లైఫ్ అండ్ దోస్ థింగ్స్ ప్లాన్ ఈ సంవత్సరానికి ప్లాన్ చేస్తాము. సో అవన్నీ కూడా ఇలాగే విజయవంతమవుతాయి.